అందరికీ నమస్కారం. నేను విశాలక్ష్మి సిస్టర్. సెప్టెంబర్ 27వ తారీఖున కాశీలో ఆ విశ్వేశ్వరుని దర్శించుకున్న అనంతరం మేము చూసిన ఇతర ముఖ్యమైన దర్శనీయ ఆలయాలు వింధ్యాచలవాసిని అమ్మవారు, సీతామడి, అలాగే అష్టభుజి అమ్మవారి ఆలయాలు. ముందుగా వింధ్యాచలవాసిని అమ్మవారిని, తర్వాత ఆ ఆలయ ప్రాంగణంలోనే ఉన్న ఇతర దేవతామూర్తులను కూడా దర్శించుకుని సీతామడి ఆలయంలో సీతమ్మ తల్లిని, ఆంజనేయ స్వామివారిని, అలాగే లింగ విగ్రహ రూపధారి అయిన శివుడిని చూసిన తర్వాత అష్టభుజి అమ్మవారిని దర్శించుకునేటప్పటికి కొద్దిగా చీకటి పడింది. అష్టభుజి అమ్మవారు కొండపైన గుడిలో కొలువై ఉన్నారు. అక్కడికి రోప్వే మీద వెళ్ళవలసి వచ్చింది. గుడి లోపల కూడా ఎత్తు తక్కువగా ఉండడం వల్ల కూర్చుని నెమ్మదిగా జరుగుతూ లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో కూడా వివిధ దేవతామూర్తులని దర్శించుకున్నాం. అలాగే కాశీలోని క్షేత్రపాలకుడైన శ్రీ కాలభైరవ స్వామివారిని కూడా దర్శించుకోవడం జరిగింది. ఈ ఆలయాల విశేషాలన్నీ ఈ వీడియోలో మీకోసం. వింధ్యాచల మా వాసిని, వింధ్యాచల వాసిని మాత గుడికి వచ్చాము. అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. అక్కడి నుంచి బయటకు వచ్చాము. ఆ ద్వారా నుంచి వదిలిగా ఎక్కడికి వెళ్ళకుండా ఉన్నాడు. మాత లోపల విగ్రహం కూడా ఇలాగే ఉంటుంది. అక్కడ చూపించలేకపోయినా ఇక్కడ చూసి, ఇక్కడ చూసి అమ్మవారికి కొంచెం మాతా సరస్వతి కాశీలో ఉన్నటువంటి సీతామడి అనే ప్రాంతానికి వచ్చాము. ఈ ప్రాంతంలోనే లవకుశులు జన్మించినప్పుడు సీతా అమ్మవారు వనదేవతగా వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నారు. ఆవిడ, ఆ అమ్మ సీతమ్మ తల్లి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండగా ఈ చోటను కూడా ఆవిడ లవకుశులకి, వాల్మీకి మహర్షికి, వారికి వంట చేసి పెట్టడం జరిగిందట. ఆ ప్రాంతం ఇది సీతామడి. ప్రస్తుతం మనం ఇక్కడికి సీతామడి అనే ప్రాంతానికి వచ్చాము.
రామాయణం అంతా కూడా మనకి ఈ చిత్రపటాల రూపంలో మనకి ఇక్కడ గోడల మీద దర్శనమిస్తూ ఉన్నది. సీతారాముల వివాహ మహోత్సవం శబరిమాతని అనుగ్రహించిన దృశ్యం. హనుమంతుల వారు సీతమ్మ తల్లి యొక్క జాడని కనుక్కునేందుకు లంకకి పయనమైనటువంటి దృశ్యం. లంకలో జరిగే రామ రావణ యుద్ధానికి తరలి వెళ్తున్న రాముడు వారధిని వానరులందరూ కూడా లంకకి వారధిని వేసే ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యం. రావణునితో రామ రావణ యుద్ధం. సీతామడి ప్రాంతంలో ఉన్నటువంటి పరమేశ్వరుని విగ్రహం. కాశీలో ఉన్న మిర్జాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి అష్టభుజమాత ఆలయానికి వచ్చాము. ఆ అమ్మవారు దర్శనం కూడా చేసుకున్నాము. అమ్మవారు లోపల ఉన్నారు. చిన్న ద్వారం గుండా ఇలా కూర్చుని లోపలికి వెళ్ళాలి. అక్కడి నుంచి మనం ఈజీగా వెళ్ళడానికి లేదు. చాలా చిన్న ద్వారం ఉంగుని లోపలికి వెళ్ళాలి. ఆంజనేయ స్వామి వారు మహాకాళి అమ్మవారు వస్తుందంటే ఎవరు భైరవు ఆంజనేయ స్వామి వారు కాళీమాత మహిమాం రక్షమాం బైక్ బైక్
టైం 7 అయ్యింది చీకటిగా ఉండడం కారణం చేత అలాగే కొండ మీదకి రోప్ వే మీద వచ్చాము కొండ మీద ఉన్న కారణం చేత కూడా కొద్దిగా చీకటిగా ఉన్నది చూసాం చూసాం కాలభైరవని గుడిలో